శ్రీ మహాగణపతయే నమః. సమయం తెలుగు ప్రేక్షకులకు బాలకుంట్ల కాశీనాథ్ శర్మ చేయి వందనం. ఈ రోజున జనవరి 14, 2020 మంగళవారం, వికారినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, చతుర్థీ తిథి. ద్వాదశ రాశుల వారికి ఈ రోజున ఫలితాంశాలు. మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున బుద్ధి మాంద్యత్యం వలన కొంతవరకు ఫలితం అధమంగానే ఉంటుంది. అయినప్పటికీ వీరికి గ్రహాల స్థితి వలన లాభదాయకంగా ఉందని చెప్పవచ్చు. అయినప్పటికీ ఈ రాశివారు తమ బుద్ధి మాంద్యత్వం, చంచలత్వం కారణంగా చేస్తున్న పనులను వాయిదా వేయాలనే ఉద్దేశంతో ఉంటారు. అది మంచిది కాదు. పనులను కొనసాగించినట్లయినా కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశివారు కుబేర మంత్ర జపాన్ని చేసుకున్నట్లయినా కొంత ఫలితం ఉంటుంది. తదుపరి రాశి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ రోజున ఫలితం కొంతవరకు లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశివారు తాము చేస్తున్న పనులలో కొంత విజయాన్ని సాధించగలుగుతారు. వీరి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఈ రాశివారు ఈ రోజున లక్ష్మీనారాయణ హృదయ పారాయణాన్ని చేసుకున్నట్లయినా మరింత శుభ ఫలితాన్ని పొందగలిగే అవకాశాలున్నాయి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజున ఫలితం చక్కగా ఉన్నది, లాభదాయకంగా ఉంది, కొంత ఐశ్వర్యప్రదంగా ఉంది. ఈ రాశివారు ఈ రోజున ముఖ్యంగా తాము వాయిదా వేయాలనుకున్నటువంటి పనులను పూర్తి చేయటం కానీ లేక ఆ రోజున మొదలు పెట్టడం కానీ శుభప్రదం. ఈ రాశివారు బృహస్పతి మంత్రజపాన్ని, దానితోపాటు దక్షిణామూర్తి మంత్రజపాన్ని కొంత చేసుకుంటూ పనులను ప్రారంభించినట్లయినా శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజున తాము చేస్తున్నటువంటి పనులలో కొంత భంగపాటు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా వారికి అసంతృప్తి కలుగుతుంది. ఈ రాశివారు కొంత జాగ్రత్త వహించినట్లయినా ఈ రోజున కొంతవరకు శుభ ఫలితాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు తమ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకున్నట్లయినా కొంత శుభ ఫలితం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజున ఫలితం సాధారణంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ రాశివారికి బృహస్పతి గ్రహస్థితి వల్ల కొంత లాభదాయకం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఈ రోజున తాము చేస్తున్న పనులను చురుకుగా పాటించినట్లయినా కొంత వీరికి లాభదాయకం. అంతేకాకుండా ఈ రాశివారికి పక్కనున్నటువంటి మిత్రుల వలన కొంతవరకు నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాస్త జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశివారు తమ ఇష్టదైవాన్ని, దానితోపాటు పార్వతీ మంత్రజపాన్ని చేసుకున్నట్లయినా ఈ రోజున కొంత దృష్టి దోషాలు తొలగిపోయి వారికి సుఖప్రదంగా ఉంటుంది. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ రోజున ఫలితం చక్కగా ఉంటుంది. వారికి లాభదాయకంగా ఉంది. కొంత ఆర్థిక లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు తమ బంధువులతో కొంత సంతోషంగా ఉండగలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆనందదాయకంగా ఉంటారు. ఈ రాశివారు గౌరీ మంత్రజపాన్ని కొంత చేసుకున్నట్లయినా మరింత శుభ పరిణామ ఫలితాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈ రోజున ఫలితం సాధారణంగా ఉంటుంది. వారు తాము ముందుగా ప్రయత్నించినటువంటి, ప్రారంభించినటువంటి పనులలో కొంత పురోగతి సాధించేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు కొంత దృఢ నిశ్చయంతో పనులను చేసినట్లయినా వారికి కొంతవరకు ఫలితం దక్కుతుంది. ఈ రాశివారు ఈ రోజున తమ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ, దానితోపాటు దుర్గాదేవిని ప్రార్థన చేసుకున్నట్లయినా కొంతవరకు మంచిది. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజున ఫలితం సాధారణంగానే ఉంటుంది. మిశ్రమ ఫలితాలను చూస్తారు. కొంత అనారోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీరు కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశివారు ఈ రోజున పార్వతీ మంత్రజపాన్ని చేసుకున్నట్లయినా కొంత శుభదాయకం. తదుపరి రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి ఈ రోజున ఫలితం సాధారణంగానే ఉంటుంది.
ఎక్కువ ఆశించినటువంటి ఫలితాలు వీరికి దక్కవు. ఈ రాశివారు కొంత జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు తాము చేస్తున్న పనులను కొంతవరకు వాయిదా వేసుకోవడమే మంచిది. ఈ రాశివారు ఈ రోజున రాహుకాలంలో దుర్గాదేవిని ప్రార్థన చేసినట్లయినా కొంత శుభ ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. ఈ రాశి వారు కొంత కష్టపడాల్సిన అవసరం, శ్రమ పడాల్సిన అవసరం ఉంది. శ్రమతో కానీ వీరికి కొంత ఫలితం దక్కుతుంది. అందువలన వీరు అసంతృప్తిగా ఉంటారు. వీరికి ఈ రోజున అత్యంత లాభదాయకంగా ఏ ఒక్క కార్యక్రమం జరగదు. ఈ రాశివారు ఈ రోజున తమ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ దానితో పాటు శనిశ్చర మంత్రజపాన్ని చేసుకున్నట్లయినా కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజున కొంత లాభదాయకంగా ఉంది. ఈ రాశివారు తాము చేస్తున్నటువంటి పనులలో కొంత పురోగతిని పొందగలుగుతారు. అయితే వీరు బంధువుల వలన కొంతవరకు నష్టపోయే ప్రమాదం సూచిస్తుంది. కాబట్టి వీరు కొంత జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేసినట్లయినా కొంతవరకు వీరికి ఉపశమనం కలిగే సూచనలు ఉన్నాయి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ రోజున ఫలితం కొంత లాభదాయకంగానే ఉంది. ఈ రాశివారు కొంత శ్రమ పడినా వారికి ఉత్తమ ఫలితాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు కుబేర మంత్ర జపాన్ని చేసుకుంటూ దానితో పాటు పార్వతీదేవిని ఆరాధించినట్లయినా కొంత శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ద్వాదశ రాశుల వారికి ఈ రోజున ఫలితాంశాలు. మరి ఈ రోజున విశేషమైన ప్రాముఖ్యమైనటువంటి దినం. ఈ రోజున భోగి పండుగ. ఈ భోగి పండుగ ప్రజలకందరికీ కూడాను ఆనందదాయకంగా ఉండాలని, మరింత శుభ ఫలితాలు, మరింత సౌభాగ్యాన్ని పొందాలని ఆ దేవదేవుణ్ణి ఆశిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. నమస్కారం.